మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఒక సాధారణ తల్లి తన కొడుకుని కాయకష్టం చేస్తూ కష్టపడి ఇంజనీర్ చదివించింది. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆ కొడుకు పెద్ద కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. కానీ ఆ జాబ్ చేస్తూనే తన తల్లి పడిన కష్టాన్ని కల్లారా చూసిన కొడుకు తల్లి కష్టం ఇంకా మరెవరు పడకూడదు అని చెప్పేసి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రకమైన మిషన్ని సృష్టించాడు. మెకానికల్ ఇంజనీర్ చదివిన ఆ ఇంజనీర్ రియల్ మెకానికల్ ఇంజనీర్ అయి ఒక కొత్త పరికరాన్ని సృష్టించి సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. అసలు ఎవరతను, ఏంటా మిషన్, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తనే, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మేము మీ గురించి గొప్పగా విన్నాం. మీరు మెకానికల్ ఇంజనీర్గా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అది ఎక్కడో ప్రయోగశాలలో కాకుండా ఇంటి పట్టునే ఉంటూ మన మీ సొంత ఇంట్లోనే కూర్చొని చేశారని తెలిసింది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీది ఆవిష్కరించిన మిషన్ ఏంటి, అది ఒకసారి సుమటి ప్రేక్షకుల కోసం వివరిస్తారు. బ్యాక్గ్రౌండ్ అంటే క్విక్గా చెప్పేటందుకు, ఇది ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ ఏగో మా మదర్ స్టార్ట్ చేసింది. మా అమ్మ ఏం చేసేదంటే, మాకు అంటే ఆర్థికంగా మామూలు పరిస్థితిలో ఉన్న వాళ్ళం మేము. అందువల్ల ఏంటంటే, మా అమ్మ దంచే మిషన్స్తో అంటే పిండిగిన్ని, పిండి గ్రైండర్లు, దంచే మిషన్లు ఒక రెండు తోటి ఒక చిన్న ఇంట్లో పిండిగిన్ని స్టార్ట్ చేసింది. సో అదేంటి, ఆర్థికంగా మెరుగవ్వాలన్న ఉద్దేశంతో అలా చేసింది. సో దానివల్ల మాకు చాలామందికి మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల సో అందరికీ నచ్చింది, అందరూ తీసుకుంటున్నారు. అంటే కారము, పసుపు ఇవన్నీ కూడా, పిండి గ్రైండర్లు, ఎవ్రీథింగ్ అంతా. ఇక్కడ కారంకి వచ్చేసరికి ఏంటంటే, కారము మార్కెట్లో ఎవరు వాడంది అంటే తయారు చేసే పద్ధతి, దంచే పద్ధతి మా అమ్మ ఎంచుకుంది. ఎందుకంటే దంచే పద్ధతిలో దాంట్లో ఉండే ఏవైతే పోషక విలువలు, తర్వాత దానికి ఉండాల్సిన గుణాలు కారానికి ముఖ్యంగా, అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏవి ప్రిజర్వేటివ్ వేయకుండా దానంతటా అదే సుధాగా అందులో ఉంటాయి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరమైనా ఇలా దంచి తయారు చేసిన కారం ఖరాబ్ కాదు, కారం ఖరాబ్ కాదు. అయితే సో అలా ఉద్దేశంతో మొదలుపెట్టాము. మా అమ్మ చేస్తూనే ఉంది. మేమందరం కూడా, నేను, మా చెల్లెలు అందరం కలిసి మా అమ్మకి ఎప్పుడు హెల్ప్ చేసేవాళ్ళం ఇంట్లోకి వెళ్ళి. సో ఇలా మా స్పైసెస్ జర్నీ స్టార్ట్ అయింది. 25 సంవత్సరాల కింద మీ అమ్మగారు మిమ్మల్ని పెంచడం కోసం కారం మిల్లు, పిండి మిల్లు, గిర్ని, ఎనకటలో గిర్ని ఇవన్నీ పెట్టి చేస్తుండేది. అవును, చేస్తుంటే మీరు హెల్ప్ చేస్తుండే వాళ్ళు. నేను, మా చెల్లెలు, ముగ్గురం చెల్లెలు, సో మొత్తం మేము నలుగురము అందరం దాంట్లో మిల్లులో ఏదో ఒక పని చేసేవాళ్ళం. సో ఇక్కడ ముఖ్యంగా మిగతావన్నీ చాలా ఈజీ, పిండి కానీ, పసుపు కానీ, గ్రైండర్లకు సంబంధించిన కానీ అవన్నీ చాలా ఈజీ అండి. బట్ కారానికి వచ్చేసరికి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే, కారము దంచి చేస్తున్నాం కదా, సో అదంతా ఓపెన్ సిస్టమ్. ఈ ఓపెన్ సిస్టమ్ వల్ల కారము మీద పడుతుంది, జల్లెడ పట్టినప్పుడు మళ్ళీ మీద పడుతుంది, దంచేటప్పుడు మీద పడుతుంది, కంట్లో కూడా పడుతుంది, కంట్లో పడుతుంది, తుమ్ములు వస్తుంటాయి, అసలు ఒళ్ళంతా మంట, చాలా ఇబ్బంది. సో దాంతోపాటు బాగా సౌండ్ వస్తుంది, దంచుతున్నప్పుడు వచ్చే సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే, కానీ దాని నుంచి వచ్చే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో అందువల్ల మా అమ్మని ఎప్పుడు అడుగుతుంటాం, అమ్మ ఇది కారం ఒకటి బంద్ చేసి మిగతా అంతా నడిపిద్దాము అంటే, తను ఎప్పుడు లేదు, ఇందులో వచ్చే క్వాలిటీ అసలు ఏ ప్రాసెస్లో కూడా రాదు, ఇది ఉండాలి ఏమైనా కానీ. మరి ఇంకొక దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమైందంటే, ఊర్లో ఉన్న అన్ని మిల్లుల కంటే మా దగ్గర ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎప్పుడు 2 డేస్ వెయిటింగ్ ఉండేది, 2 డేస్ కస్టమర్స్ తెచ్చి కాయలు అక్కడ పెట్టేస్తే మిరపకాయలు, 2 డేస్ వెయిటింగ్ ఉండేది. సో ఈ దీనివల్ల ఏమైందంటే, ఈ పద్ధతిని ఏదైతే దంచి తయారు చేసే పద్ధతి ఉందో ఆ పద్ధతి అలాగే ఉండాలి అనేది తను బాగా నమ్మింది. ఓకే. సో అప్పుడు నేను 2002-5 వరకు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను. సో ఎప్పుడైతే నా డిప్లొమా అయిపోయిందో అప్పటికి మాకు 5 ఇయర్స్ అయింది ఇదంతా సెటప్ పెట్టి. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దీన్ని ఇంకా ఆటోమేటిక్ చేయొచ్చా. అప్పటి వరకు మెషిన్స్ ఉన్నాయి, మెషిన్స్ లేవని కాదు, మెషిన్స్ ఉన్నాయి. అవి దాదాపు ఈరోజు నుంచి వెనక్కి వెళ్తే 50 సంవత్సరాల పైన మిషన్స్ ఉన్నాయి. అయితే మీ అమ్మగారు
కారం మిల్లు పెడుతుంటే ఆ కారం ఒంటి మీద కళ్ళల్లో పడడం, ఆ సౌండ్కు చెవులకు ఇది కావడం అబ్జర్వ్ చేశారు. అవునండి. మీరు మెకానికల్ ఇంజనీర్ చదివారు. ఎస్. అప్పుడు మీ అమ్మగారు చూసిన బాధల్ని పెట్టుకొని మనసులో ఉంచుకొని దానికి ఏం చేశారు మీరు? సో దానికి అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక చిన్న థింగ్, ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను అప్పుడు, సో దీన్ని ఆటోమేటిక్ చేయొచ్చా పూర్తిగా, అంటే దీంట్లోంచి కారు మీద పడకుండా, తర్వాత సౌండ్ రాకుండా, మనం అక్కడ లేకుండా ఆటోమేటిక్ చేయొచ్చా? ఎందుకు దీన్ని ఆటోమేటిక్ చేయాలి అంటే, దీంట్లో తయారైన కారంకి ఉండే మా గుణాలు ఏ ప్రాసెస్లో కూడా రావు, అందుకోసము ఈ రెండు అనుకున్నాను. అంటే న్యాచురాలిటీని ఎట్లా మెయింటైన్ చేస్తూ, న్యాచురాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈజీగా ఉండాలని చెప్పేసి ఒక మెషిన్ తయారు చేశారు, ఒక పరికరం తయారు చేశారు. ఇది గ్రేడ్ 1 క్వాలిటీ అండి. సో ఇది మామూలుగా అందరికీ అందుబాటులో ఉండవు ఈ క్వాలిటీ, ఓన్లీ ఎక్స్పోర్ట్స్కి అండ్ ఎవరైతే హై కన్స్యూమ్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే వెళ్తాయి. ఇవి రెడ్డిష్ ఉంది, చాలా రెడ్డిష్ అండ్ అవన్నీ ఒక్కటే తిరిగి ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో మిర్చి. ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి చేస్తుంటారు సార్ ఇవి? ఇవి ప్రత్యేకించి నేను మన భద్రాచలం ఏరియా తీసుకుంటానండి, చెర్ల అని కొత్తగూడెం, చెర్ల, వాజేడు, ఈ ప్లేసెస్లోంచి తీసుకుంటాను. అక్కడ గోదావరి రివర్ బేసిన్ వల్ల చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఓకే. అక్కడున్న రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాను, అది కూడా ప్రత్యేకించి ఒక ముగ్గురు రైతుల దగ్గర నుంచి తీసుకుంటాను, వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. దీన్ని ఇంత మంచి క్వాలిటీ మిర్చిలోంచి కూడా గ్రేడ్ ఏలోంచి మళ్ళీ దీన్ని గ్రేడింగ్ చేస్తారు దీంట్లోంచి కూడా. ఇక్కడ దీంట్లో చిన్న చిన్నవి ఏమన్నా తెల్లకాయలు అవి రావచ్చు, తర్వాత ఈ తొడిమెలు, పూర్తిగా తొడిమెలు తీసిన తర్వాతే వాడతాము. తొడిమెలు ఉంచి చేయము, తొడిమెలు పూర్తిగా తీసేసి ఒక్కొక్కటి చేతితో ఏరిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగిస్తామండి. ఓకే. మీరు మెకానికల్ ఇంజనీర్ చేశారు కాబట్టి మీ తల్లి కోసం ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఈజీ చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు, సక్సెస్ఫుల్ వ్యాపారం నడుస్తుంది. అవునండి. మరి ఉద్యోగం ఎక్కడెక్కడ చేశారు? ఉద్యోగం నేను 2008లో మొదలెట్టాను. 2008 నుంచి 2019 వరకు చేశాను. ఈ మధ్యలో దాదాపు 6 to 7 years నేను అమెరికాలో ఉన్నాను. సో అమెరికాలో జాబ్ చేశారా మీరు? అవునండి. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే, నేను వర్క్ చేసేది విమానాల కోసం. సో విమానాలు దాంట్లో తయారయ్యే పార్ట్స్ నేను డిజైన్ చేస్తాను. ఈ డిజైన్ చేసిన పార్ట్స్ని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విమానంలో ఫిట్ చేస్తారు. సో అది నా జాబ్ బేసికల్లీ. దీంట్లోనే నేను విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలో వర్క్ చేశాను అక్కడ. అదొక మంచి అనుభవం అనుకోండి. దానివల్లే మేబీ నాకు అంటే మెకానిజమ్స్ మంచిగా వచ్చాయి అండ్ చేయడానికి కూడా అయింది. చాలా గ్రేట్ సార్. విమానాల తయారీ చేసే మీరు తల్లి కోసం, తర్వాత న్యాచురల్ ఫుడ్స్ అందించడం కోసం అంతటి ప్రొఫెషన్ని అంతటి చేసుకుంటూ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలా చేయడం చాలా గ్రేట్. మీకు ఇంత చేస్తే ఇంకా మీ యొక్క తదుపరి లక్ష్యం ఏంటి సార్? నా తదుపరి లక్ష్యం ఏంటంటే, ఇది ఇంకా చాలామందికి అందించాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇలాంటి ఫుడ్ తినాలి, ప్రతి వంటలో ఇది ఉండాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ద్వారా, అంటే మనం ఏం తింటే అలా తయారవుతాం, మనం తయారైన బాడీ కూడా మన ఫుడ్డే అంతే. సో మంచి తింటే మనకి ఆరోగ్య సమస్యలు రావు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము, అదే కావాలి. సో దీన్ని ఇంకా పెద్దగా చేసి, ఇప్పుడు ఈ కెపాసిటీ సరిపోవట్లేదు, దీన్ని ఎక్స్పాండ్ చేసి అట్ ద సేమ్ టైం ఒకవేళ పూర్తి సక్సెస్ అయితే దీన్ని మెగా ఫ్యాక్టరీ లాగా పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది. ఇది చూస్తుంటే ఒక వర్క్షాప్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న వర్క్షాప్ కొడుతుంది. దీంట్లోనైనా మీ మొత్తం మీ ప్రస్థానం ఇదంతా జరిగింది మొత్తం ఇదే రూమా? పూర్తిగా ఇదే రూమ్ అండి. సో ఇక్కడ అక్కడ చూపించిన మెషిన్స్ అన్నీ ఇక్కడ తయారు చేసాము. భవిష్యత్తులో కావాల్సిన మెషిన్స్ కూడా ఇక్కడే చేయబోతున్నాం. దానికి కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, అన్నీ సమకూర్చుకున్నాను. ఇది కూడా అనదర్ ఒక ఇన్వెస్ట్మెంట్ థింగ్ అయింది పూర్తిగా. అంటే మాకు ఇది ఇది లేదు అనకుండా చేసుకుంటే కానీ, ఒక ఇద్దరు మనుషులు 3 మెషిన్లు తయారు చేయడానికి అంత హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఈ రూమ్ మొత్తం మీ జీవితాన్ని మార్చేసింది. అయితే ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చినది? ఇప్పుడు సక్సెస్ఫుల్గా అన్నీ చేశారు, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు, ఈ రూమ్లోకి మళ్ళీ వస్తే ఏమనిపిస్తుంటుంది? సో ఈ రూమ్లోకి వచ్చినప్పుడల్లా ఆల్వేస్ ఒక క్రియేటర్ స్టేజ్ అనిపిస్తుంది. ఇది దీంట్లోకి వస్తే నాకు ఏదో ఒకటి అంటే అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను మెషిన్స్ తీసుకొని చేసుకుంటూ వర్క్ చేస్తూనే ఉంటాను.
మీరు ఇంకా ఇదే రూమ్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి, ఇంకింత పైకి స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.